వికారాబాద్ నియోజకవర్గం జిల్లా కేంద్రంగాను సేవలు అందిస్తోంది. వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరి కొండలు ఎంతో ఫేమస్. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఊటీగా ప్రసిద్ధిగాంచింది. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో వికారాబాద్ ఒకటి. నూతన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వికారాబాద్ ప్రాంతం 4 నియోజకవర్గాలతో కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. ఇందులో వికారాబాద్ ఒక నియోజకవర్గం. వికారాబాద్ అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అభ్యర్థులు కూడా నెక్ టు నెక్, ఫేస్ టు ఫేస్ గా తలపడుతున్నారు. గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 3000 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. ప్రస్తుతం త్రిముఖ పోరు ఉన్నప్పటికీ హస్తం పార్టీ వైపే కొంత ఎడ్జ్ కనిపిస్తోంది. 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకే అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ను రంగంలోకి దింపుతోంది. వృత్తిరీత్యా వైద్యుడైన ఆనంద్ స్వస్థలం వికారాబాద్ జిల్లాలోని కెరెల్లి. 2022 నుంచి ఆయన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు చాలా కీలకం. విచిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారు. ఇక్కడ ఓటర్లలో మైనారిటీలు 15% ఉన్నారు. గత ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో గెలిచిన ఆనంద్ కు ఈసారి మరింత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పార్టీ పదవుల్లో సొంత వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని, రియల్ ఎస్టేట్ లో భాగంగా భూములు ఆక్రమించారనే విమర్శలు, ఆరోపణలు ఆనంద్ పై ఉన్నాయి. స్థానిక సర్పంచులతో పాటు చాలా మంది సీనియర్ నేతలు కూడా ఆయనపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో 5 ఏళ్లుగా నియోజకవర్గం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు పెదవి విరుస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ అనేక అంశాలు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. టిపిసిసి కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవి లేకపోయినా రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను నిత్యం కలుస్తుండటం ఆయనకు మరింత కలిసొచ్చే అవకాశం. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు బాగా కలిసొచ్చే అవకాశం. ఈ నియోజకవర్గంలో బీజేపీ తరపున నవీన్ కుమార్ బరిలోకి దిగినా అది నామమాత్ర పోటీనే అంటున్నారు. వికారాబాద్ లో మొత్తం ఓటర్లు 2,17,475 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 1,07,757, పురుష ఓటర్ల సంఖ్య 1,09,714, ఇతరులు 4 ఉన్నారు. వికారాబాద్ కు ఘన చరిత్ర ఉంది. 1952-1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత కాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు వ్యవహరించారు. వికారాబాద్ నుంచి ఏ చంద్రశేఖర్ 1985, 1989, 1994, 1999 వరుసగా 4 సార్లు టీడీపీ తరపున గెలిచారు. 2004లో బీఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 10 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన చరిత్ర ఉంది. తనను వరుసగా 2 సార్లు ఓడించినప్పటికీ వికారాబాద్ ఓటర్లకు కాంగ్రెస్ పై నమ్మకం చెక్కు చెదరలేదని ఆ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన నమ్మకాన్ని ఓటర్లు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.